యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్టు ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలి అంటే 45 రోజులుగా జరుగుతున్నటువంటి హింసాకాండల మీద ఆయన అంత ఆవేశపడుతున్నారు, ఖచ్చితంగా రావాల్సిందే ఏపీలో పాలన అంటున్నారు. కాబట్టి నిజంగా అది జరగాలి అంటే టెక్నికల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ సంబంధించిన ఒక నార్మల్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఇట్లా ఎవరైనా వెళ్ళి ధర్నీలో ధర్నా చేయొచ్చు కాక, కానీ వాళ్ళ యొక్క థింగ్స్ని యాక్సెప్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ దాని మీద కూడా వర్క్ చేయాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అంటే నిన్న సాయంత్రం ఆయన గవర్నర్ కలిసినట్టు తెలుస్తుంది. ఆయన బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేయాలంటే 2 రోజుల ముందే ఆయన ఆదివారం నాడు సాయంత్రం గవర్నర్ కలవడం వెనుకున్నటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి పాలన పెట్టాలి, హింసాత్మక ఘటనలు ఇంకో రీజన్స్ ఉన్నాయి, ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం యొక్క దినదిన చర్యలు ప్రాసెస్ ప్రొసీజర్ ఇవన్నీ నడపాలి అంటే ఆగకూడదు అనేటువంటి అంశం ఉన్నప్పుడు ఏంటంటే, అలా జరగాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకి రాష్ట్రపతి పాలన లాంటి అంశానికి గవర్నర్ యొక్క అప్రూవల్, అంటే నిజానికి గవర్నర్ అప్రూవల్ కూడా కాదు, గవర్నరే ఇన్సిస్ట్ చేయాలి. ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ఏపీలో లేదా వేరే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, హింసాత్మక ఘటనలో లేకపోతే ప్రభుత్వం కూలిపోయేలా ఉందో, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అంటే వెంటనే ప్రెసిడెంట్ రంగంలో దిగి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇక్కడ ఉండాలి అని 356 ఆర్టికల్ ప్రకారం డెఫినెట్లీ మన చట్టంలో కాన్స్టిట్యూషన్లో ఉంది. దాన్ని మనం అంగీకరించుకుని ముందుకెళ్ళే క్రమంలో గవర్నర్ యొక్క ఇన్సిస్ట్ లేకపోతే గనక జగన్మోహన్ రెడ్డి అనండి, వేరే వాళ్ళు ఎవరైనా సరే కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసినా ఇంకోటి చేసినా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇవన్నీ చూపించారు. అయితే అబ్దుల్ నజీర్ అంత సానుకూలంగా ఆయన స్పందించినట్టు మనకు కనిపించట్లేదు. డెఫినెట్లీ ఏపీలో హింసాత్మక ఘటనలు అయితే జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకళ్ళు కానీ ఆయన కూడా ఏమన్నారంటే ఎక్కడ కూడా హోంమంత్రి వెనక్కి తగ్గక్కర్లేదు, ఎవరైనా పోలీసులు సరిగా పనిచేయబోతే సస్పెండ్ చేయండి, అట్లాగే పోలీసులు కూడా వెనక్కి తగ్గక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేసిన వెంటనే అరెస్ట్ చేయండి అని అదొక పాజిటివ్ మాట అన్నారు, నాకు నచ్చింది. ఈ మాట గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అనుంటే ఆయన నేను మెచ్చుకునేవాడు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి ఎవరో దాడులు చేస్తే వైసీపీ వాళ్ళు చాలా క్యాజువల్ గా తప్పే ఉంది నా మీద వచ్చి ఏది పడితే అది మాడితే కొంచెం ఆవేశం కోపం వచ్చిన వాళ్ళు వెళ్తారు కదా అని చాలా క్యాజువల్ చేసేయడం, అంటే హింసని పెద్ద విషయమేం కాదన్నట్టు తేల్చిపడేయడం, చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి తేల్చిపడేయడానికి డెఫినెట్లీ మనం ఖండించాలి. ఆ ప్లేస్ లో జగన్ అని ఉన్నా ఆ మాట, చంద్రబాబు అని ఉన్నా పవన్ కళ్యాణ్ అని ఉన్నా మనం ఖండించాలి. అయితే అవన్నీ జనం ఎట్లా తీసుకున్నారు అనేది దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు చంద్రబాబు. అందుకే ఆయన కూడా చాలా జాగ్రత్తగా వెరీ మచ్ కేర్తో ఉంటున్నారు, ఎందుకు ప్రజల విషయంలో మనం బ్యాడ్ అవ్వకూడదు, చాలా స్ట్రాంగ్ గా చేయాలి పాలన లా అండ్ ఆర్డర్ విషయంలో అనేసి అంటే అంటున్నారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి డెఫినెట్లీ 45 రోజులుగా అయితే డెఫినెట్లీ ఫెయిల్ అవుతుంది, మరి ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతామో చూడాలి. సో ఇప్పుడు అబ్దుల్ నజీర్ ఏమాత్రం కూడా సానుకూలంగా స్పందించలేదనే మాట అయితే వినిపిస్తుంది నిన్న కలిసినప్పుడు జరిగింది.